సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న రాత్రి కోడెల శివప్రసాద్ గారి సత్తెనపల్లి క్యాంపు కార్యాలయంలో దొంగలు పడ్డారని, ఏదో ఒకటి రెండు కంప్యూటర్లను దొంగలు తీసుకువెళ్ళారని ఈరోజు కోడెల శివప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ దొంగతనం గురించి వివరించే ప్రయత్నం చేశారు. దానితో పాటుగా నా మీద కూడా చాలా కామెంట్స్ చేశారు. దానిలో ఏమన్నారంటే చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పే అంబటి దీనిపైన స్పందించాలి, అర్జున్ అనే అతను తన ఇంట్లో దొంగతనానికి వచ్చాడని, దొంగతనం చేశాడని, ఆ అర్జున్ అంతకుముందు తన దగ్గర పనిచేశాడని, ఇప్పుడు నా దగ్గర పనిచేస్తున్నాడని, ఇది ప్రతిపక్షాలు మీద అధికార పార్టీ పెద్ద కుట్రని, మమ్మల్ని అందరినీ కూడా వేధిస్తున్నారని, వైసీపీ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తుల చేత వైసీపీ వారే నా ఇంట్లో దొంగతనం చేయించారు అనేటువంటి ఒక ఆరోపణలు చేసి మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం కోడెల శివప్రసాద్ గారు చేశారు. దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత సత్తెనపల్లి శాసనసభ్యుడిగా, అదేవిధంగా ఆయన మీద గెలిచినటువంటి ప్రత్యర్థిగా, ఆయన నన్ను మాట్లాడమని అనకపోయినా సరే నేను వారికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. ముఖ్యంగా ఈ అర్జున్ అనే వ్యక్తి, కోడెల శివప్రసాద్ గారు వారి మనుషులు ఎవరైతే ఈరోజు ఉదయం 12 గంటల తర్వాత కంప్లైంట్ ఇచ్చారో అర్జున్ అనే వ్యక్తి మీద, అతను మరి అంతకుముందు కోడెల శివప్రసాద్ గారు ఆఫీసులో పనిచేశాడేమో నాకు తెలియదు. అతను ఒరిజినల్గా అతను మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్. కొన్ని సందర్భాల్లో మున్సిపల్ పని మీద కానివ్వండి, అదేవిధంగా ఒకటి రెండు సందర్భాల్లో ఆరోగ్యశ్రీకి, అలా విధంగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి లెటర్లు కొట్టడంలో అతను ఎక్స్పర్ట్ అనే ఉద్దేశంతో అతను ఒకటి రెండు సార్లు మా ఆఫీస్కి వచ్చి మా ఆఫీసులో ఉన్నటువంటి మా పిఏకి అవి నేర్పినటువంటి సందర్భం ఉన్నదని నేను తెలుసుకున్నాను. ఇంతవరకు అతన్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు. మా ఆఫీసులో పనిచేసే ఎంప్లాయ్ అతను కానే కాదు, మున్సిపాలిటీలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అతను. బహుశా మరి కోడెల శివప్రసాద్ గారి దగ్గర ఏమైనా పనిచేశారేమో నాకు తెలియదు. దీనికి ఆయన పేరు ఆకురాతి అర్జున్ రావు, అర్జున్ అని పిలుస్తారు. దీనికి నేనే అతన్ని దొంగతనానికి పంపించానని, ఆయన ఇంట్లో దోపిడీకి నేనే కుట్ర చేశానని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాని ఏంటంటే నాకేం కరం పట్టింది చెప్పండి, ఆయన ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయించి పెద్ద కుట్ర చేసి చివరికి ఏం చేశానంటే 2 కంప్యూటర్లు ఎత్తుకుపోయానంట. 2 కంప్యూటర్లు ఎత్తుకుపోవడానికి, కోడెల శివప్రసాద్ గారి ఇంట్లో కన్నం వేయడానికి నేను నా మనుషుల్ని పంపించి కుట్ర చేసి 2 కంప్యూటర్లు ఎత్తుకుపోయి నేనేం పాము తినాలి, నాకేమో కర్మ పట్టిందా, నాకేమన్నా కోడెల శివప్రసాద్ గారి లాగా దొంగతనం చేయాల్సిన పని? ఆరోపణ చేసేటప్పుడు అబద్ధం ఆడేటప్పుడు కాస్త అతికేటట్టుగా అబద్ధం ఆడితే కొంతవరకు మీడియాను కానీ లేదా ప్రజలు కానీ నమ్ముతారు. మా మీద బురద జల్లడం కోసం, తాను చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం అనేక తప్పులు చేసుకుంటూ పోతున్నాడు పాపం కోడెల శివప్రసాద్ గారు. నిజంగా నేను నిన్న స్క్రోలింగ్స్ చూశా, కోడెల శివప్రసాద్ గారి ఇంట్లో దొంగతనం, అది కాదు చెప్పాల్సింది, గజ దొంగ ఇంట్లో దొంగతనం అని చెప్పాలి. పెద్ద గజ దొంగ ఎవరయ్యా అంటే, ఈ మధ్యకాలంలో సాక్షాత్తు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు పెద్ద గజ దొంగ. గజ దొంగ ఇంట్లో దొంగలు పడ్డారు, 2 కంప్యూటర్లు ఎత్తుకుపోయారు అని చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందని మనవి చేస్తున్నా. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ కథ అంతా కూడా నేను మీకు వివరంగా వివరిస్తాను పత్రికలకి, మీడియాకి. ఇప్పుడు జరుగుతున్న పరిణామ క్రమాలన్నీ కూడా వివరిస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కోడెల శివప్రసాద్ గారి ఇంట్లో నిన్న జరిగినటువంటి సంఘటన జరిగి ఉంటే, జరిగిందో లేదో నాకు తెలియదు, జరిగి ఉంటే అది పెద్ద దొంగతనాన్ని
కప్పిపుచ్చుకోవడం జరిగినటువంటి ఒక చిన్న దొంగతనంగానే భావించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏమిటా పెద్ద దొంగతనం, ఏమిటా చిన్న దొంగతనం, ఈ కథ తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని మనవి చేస్తున్నాం. అది ఏమిటంటే, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఉన్నది. వాళ్ళు గతంలో ఎన్నికలకు ముందు ఒక 30 కంప్యూటర్లను సత్యనపల్లి తీసుకొచ్చి సత్యనపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ పనిచేస్తే, ఎన్ఎస్పి గెస్ట్ హౌస్లో వాటిని భద్రపరిస్తే, కోడెల శివప్రసాద్ గారు, కోడెల శివప్రసాద్ గారు అబ్బాయి, కోడెల శివప్రసాద్ గారు అమ్మాయి, ఈ దొంగల ముఠా, గజ దొంగల ముఠా ఈ 30 కంప్యూటర్లని ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయి అమ్ముకున్నారు, కాలేజీలకు ఇచ్చుకున్నారు, లేకపోతే వాళ్ళ ఆఫీసులో పెట్టుకున్నారో మనకు తెలియదు. ఇది తీవ్రంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రచారం జరిగినటువంటి మాట వాస్తవం. ఈ ప్రచారం నా చెవులకు కూడా చేరింది. 30 కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అనుకుంటాను, కంప్యూటర్లు ల్యాప్టాప్లు, ఇవి కోడెల శివప్రసాద్ గారు కొడుకు కూతురు ఆయన కలిసి అమ్ముకున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంటే, ఈ ప్రచారం ఒక శాసనసభ్యుడిగా నా చెవులకు చేరితే, నేను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారికి నేను ఈ నెల 9వ తారీఖున ఒక లెటర్ రాశాను. అయ్యా, ఇలాంటి ప్రచారం జరుగుతుంది, ఒక 100 కంప్యూటర్ల దాకా పోయాయని మీ, నేను కోడెల శివప్రసాద్ గారు ఎత్తుకెళ్ళాడనో వాళ్ళ అమ్మాయి ఎత్తుకెళ్ళిందనో అబ్బాయి ఎత్తుకెళ్ళను రాయలా, పోయినట్టుగా తెలుస్తున్నది, దీని మీద మీరు తక్షణమే ఎంక్వైరీ చేసి నాకు తెలియపరచండి అని ఒక లెటర్ రాశా. ఈ కాపీస్ అన్నీ కూడా మీకు ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారు శ్రీకాంత్ గారు బాజీబాబని ఆ జిల్లా హెడ్కి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా హెడ్కి నేను 9వ తారీఖున ఇస్తే, 16వ తారీఖున అయ్యా ఇట్లా పోయిన అని ఎమ్మెల్యే గారు చెప్పారు, దీని మీద మీరు ఎంక్వైరీ చేయమని ఆయనకి ఒక లెటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇది వీరాంజనేయని ఈఎస్సీ కోఆర్డినేటర్ అంట, ఈఎస్సీ కోఆర్డినేటర్ అతను కన్సర్న్ కామాలి సత్యనపల్లిలో, ఆయనకి ఎంక్వైరీ చేయమని ఇచ్చారు. ఎంక్వైరీ చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు, ఇది జరుగుతున్నది. ఈ లోపల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారు పర్సనల్గా వచ్చి ఎక్కడైతే కంప్యూటర్లు దాయబడ్డాయి, ఉంచబడ్డాయి అనేటువంటి గెస్ట్ హౌస్కి వెళ్ళి గెస్ట్ హౌస్ అంతా పరిశీలన చేశాడు. అక్కడ గెస్ట్ హౌస్లో కంప్యూటర్స్ లేవు, టెఫ్ట్ జరిగిందనే విషయాన్ని గమనించారు. గమనించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వవలసిందిగా కూడా వారిని ఆదేశించారు. మీకు చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఈ పోయిన 30 కంప్యూటర్లు పోయినాయని వారు ఐడెంటిఫై చేశారు. దానిలో 29 కంప్యూటర్స్ రాత్రి 11 గంటలకి మళ్ళీ తిరిగి గెస్ట్ హౌస్లోకి వచ్చేసాయి. రాత్రి 11 గంటలకి గత 3-4 నెలల నుంచి దొరకనటువంటి కంప్యూటర్స్ రాత్రి 10-10:30 గంటకు కంప్యూటర్స్ అన్నీ కూడా ఆ గెస్ట్ హౌస్కి వచ్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఫోన్ చేసి, అయ్యా మీ ల్యాప్టాప్స్ దొరికాయి, తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళండి అని చెప్తున్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ప్రజలందరికీ కూడా? చూసారు కదండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, కుదిరితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరో ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, మర్చిపోకండోయ్.